భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గం రావిగూడెం గ్రామంలో పర్యటించిన వైఎస్ షర్మిల గోదావరి వరదలతో మునిగిపోయిన ఇళ్లను పరిశీలించిన వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడం మరి కేసీఆర్కి తెలుసు. గతంలో వరంగల్ ఖమ్మం రైతులను ఎలాగే మోసం చేశారు. మీడియా ముందు మాట్లాడతారు, ఫామ్ హౌజ్లో పడుకుంటారు. వరదలతో ప్రజలు సర్వం కోల్పోయారు. తక్షణ సహాయం చేయలేని ముఖ్యమంత్రిగా మీరెందుకున్నారు? మీకు పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేసి దళితుల్ని ముఖ్యమంత్రి చేయండి. మీరు ఇంకా పదవిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు? లక్షల మంది జీవితాలు ఆగమయ్యాయి. ఇస్తామని చెప్పిన 10,000 సహాయం కూడా ఇంకా అందలేదు. 10,000 ఎటు సరిపోవు, 25,000 సహాయం అందించాలి. సహాయం అందిస్తామని రబ్బరు బియ్యం ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. ఇచ్చిన ఒక హామీ కూడా నిలబెట్టుకోకపోతే ఇలా ముఖ్యమంత్రి గారు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని అన్నారు. మీరు సైడ్ అన్న చూడాలి, ముందుకురా. నష్టపరిహారం ఇస్తామని వరంగల్లో ఇవ్వలేదు, ఖమ్మం మిర్చి రైతులకు ఇవ్వలేదు, ఇక మరి మీరు ఇస్తారన్న నమ్మకం ఏముంది కేసీఆర్ సార్ అని అడుగుతున్నాం. మీరు వచ్చినప్పుడల్లా, ఎక్కడికి వెళ్ళినప్పుడల్లా మీడియా ముందు మాట్లాడతారు, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళి తొంగుంటారు. మరి ప్రజల పరిస్థితి ఏమిటి? ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? మీకు చేత కాకపోతే, మీకు పరిపాలన చేయడం, ప్రజలను చూసుకోవడం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా? ఎందుకు మీరు ఆ పదవిని పట్టుకొని ఏలాడుతున్నారు? ప్రజలు ఓట్లేస్తే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. మరి ఆ మాత్రం ఇంగితమైనా ఉండనక్కర్లేదా? ఇంతమంది లక్షల మంది ఈరోజు అల్లాడిపోతున్నారే, వాళ్ళ బతుకులు పోయాయి, వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి. ఎలా బతకాలో తెలియకుండా తిన్నారు, ఏం తినాలో కూడా అర్థం కావటం లేదమ్మా అని బతుకుతున్నారే. పాపం ప్రతి ఆడోళ్ళు అయితే ఎవరి చూసినా వాళ్ళ కళ్ళల్లో నీళ్లే తిరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వీళ్ళు ఎలా బతకాలి? పైసా సాయం చేయకపోతే కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. ఎవరికైతే పంట నష్టం మళ్ళీ